మన కళ్ళు పచ్చగా ఉంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట ఏంటంటే పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్ వస్తే నిజాలు తెలిసే బంపర్ ఆఫర్ మిస్ అవుతారని మాస్కులు పెట్టుకొని మరి గ్యాప్ లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా అంతేలే మన ఆలోచన అంతవరకే ఒకసారి రెండు కుటుంబాలు పెళ్లి సంబంధం కుదుర్చుకొని ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఆ పెళ్లి వాయిదా పడితే రెండు కుటుంబాల్లోనూ ఆ కాబోయే భార్యాభర్తల్లో ఉండే ఆందోళన అనుభవిస్తే అర్థమవుతుంది పోని ఆ రహస్యాలు బయటపడాయని కంగారుపడి పెళ్లి చేసుకుంటున్నారా అన్నప్పుడు అవేంటో చెప్పొచ్చు కదా నిఖిల్ సిద్ధార్థ్ పల్లవి వర్మల వివాహం మే పద్నాలుగున హైదరాబాద్ శివార్ ప్రాంతం షామీర్పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది లాక్డౌన్ నిబంధనల్ని పాటిస్తూ ఈ పెళ్లిని సింపుల్గా కాణించేశారు అయితే నిఖిల్ పెళ్లిపై సినీ నటి మాధవీలత ఇండైరెక్ట్గా అటాక్ చేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది అస్సలాగట్లేదుగా జనాలు మాస్కులు వేసుకుని పెళ్ళిళ్ళెందుకు ముహూర్తం మళ్ళీ రాదా ఇది పోతే శ్రావణం పోతే మాఘమాసం లేకుంటే మరో సంవత్సరం తర్వాత ముహూర్తం వస్తుంది కదా ఏ పెళ్లి పిల్ల దొరకదా లేకపోతే పిల్లోడు పారిపోతాడా అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకు మాస్క్ ముసుకులో పెళ్లి అవసరమా కొన్నాళ్ళు ఆగలేని వాళ్ళు సంసారాలు చేస్తారా ఫిక్స్ అయిన మ్యారేజ్లో గ్యాప్ వస్తే నిజాలు తెలిసి బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నారా జనాలు సచ్చిపోతున్నారా నాయన అంటే ఈ పెళ్ళేంటో నాకు అర్థం కావడం లేదు అంటూ నిఖిల్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ నా పోస్ట్ నా ఇష్టం నా ఒపీనియన్ నేను చెప్తా నాకు ఆ హక్కు ఉంది అంటూ డిస్క్లైమర్ పెట్టింది మాధవీలత ఇంతకీ మీరు అన్నది నిఖిల్ నేనా మాధవీలత అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో ఏమో అంటూనే మాస్క్ పెట్టుకొని పెళ్లి చేసుకుంది ఎవరు ఆ మాత్రం అర్థం కావడం లేదా బాసు ఆమె ఎవరిపై ఇండైరెక్ట్గా సెట్టార్లు వేస్తుందో అని మరో నెటిజన్ స్పందించారు అయినా ఒకసారి పెళ్లి వాయిదా పడింది మళ్ళీ వాయిదా అంటే పేరెంట్స్కి టెన్షన్ ఉంటుంది కదా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత పెద్దలు ఆలస్యం చేయకపోవటానికి చాలా కారణాలుంటాయి అంటూ మాధవీలత పోస్ట్పై ఓ వ్యక్తి రియాక్ట్ కాగా అలా అయ్యిందంటే వాళ్ళ మధ్య సరైన అవగాహన లేదని అర్థమంటూ తన వాదనను సమర్థించుకుంటోంది మాధవిలత కాగా తాను ప్రేమించిన అమ్మాయి భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ఫిబ్రవరి ఒకటిన గోవాలో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది పెళ్లికి ఏప్రిల్ పదహారవ తేదీన ఖరారు చేశారు అయితే పెళ్లి తేదీకి సుమారు నెల రోజుల ముందు లాక్డౌన్ అమల్లోకి వచ్చింది దీంతో రెండు కుటుంబాలు చర్చించుకుని మే పద్నాలుగో తేదీన ఖరారు చేసుకున్నారు అయితే లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం మే పదిహేడు వరకు తెలంగాణ ప్రభుత్వమే ఇరవై తొమ్మిది వరకు పొడిగించటంతో ఇక ఈ పరిస్థితి ముగిసే వరకు పెళ్లిని వాయిదా వేయాలని నిఖిల్ నిర్ణయించుకున్నారు కానీ మంచి ముహూర్తాలు దరిదాపుల్లో లేకపోవడంతో మే పద్నాలుగున పెళ్లి చేసుకున్నారు నిఖిల్ పల్లవి వర్మలు హాయ్ హాయోస్ మనోస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైరీ హండ్ యాప్స్ లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కుట్టడం అస్సలు మర్చిపోవద్దు